सहनाववतु सहनौ भुनक्तु सहवीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शांति शांति शांति। ॐ सर्ववेदांत सिद्धांता गोचरं तमगोचरं गोविंदं परमानंदं सद्गुरुं प्रणतोस्म्यहम्। हरिओम। వివేక చూడమని చివరికి వచ్చాం. నాలుగు వందల తొంభై తొమ్మిది శ్లోకాలు పూర్తి చేసుకుని 500 శ్లోకంలోకి వచ్చాము. జ్ఞానాభ్యాసం చేసినటువంటి శిష్యుడు తన అనుభవాన్ని గురువుగారికి నివేదిస్తున్నారు. ఏం చెప్తున్నారా చూస్తూ ఉన్నాం. చూడండి 500 శ్లోకం. ఆకాశవల్లేప విదూరగూహం ఆదిత్యవద్భాస్య విలక్షణోహం ఆహార్యవన్నిత్య వినిశ్చలోహం అంబోదివత్స్ పార అంబోదివత్ పాపార వివర్జితోహం బోదివత్ పా ఆకాశవత్తు లేప విదూరగూహం. ఆత్మ అనుభవాన్ని పొందినటువంటి శిష్యుడు తన అనుభవాన్ని గురువుగారికి నివేదించుకుంటున్నారు. ఎలా ఉన్నానయ్యా, నా నిజస్వరూపము, నాకు ఏ విధమైన అనుభవం వచ్చింది అని అంటే, ఆకాశవత్తు లేప విదూరగ, ఆకాశం లోపల అనేక రకాల గాలి వలన అనేక రకాల ఇది వాసనలు వస్తువులు పంచభూతాలకు సంబంధించినటువంటి అన్ని రకాల విషయాలు ఆకాశంలోనే ఉన్నాయి. కానీ వీటికి సంబంధించిన ఏ విషయం ఆకాశానికి అంటుకోదు. భూమి ఇందులోనే ఉంది, జలం ఇందులోనే ఉంది, అగ్ని ఇందులోనే ఉంది, ఆకాశం ఇది వాయువు ఇందులోనే ఉంది. ఇన్ని ఉన్నప్పటికీ కూడా ఈ పంచభూతాల్లో ఈ నాలుగింటికి సంబంధించినటువంటి ఏ గుణాలు కూడా ఆకాశానికి అంటుకోవు. ఎందుకు? ఆకాశం వీటికన్నిటికంటే సూక్ష్మంగా ఉంది కాబట్టి. అలాగే ఆదిత్యవద్భాస్య విలక్షణోహం, ఆకాశములోనే అన్నీ ఉన్న ఆకాశాన్ని అంటుకోనట్లే సూర్యుడి వెలిగి చేతనే అన్ని రకాల వస్తువులు వెలిగింపబడి కనిపిస్తూ ఉన్నాయి. కానీ సూర్యుడు తన చేత వెలిగించబడేటువంటి అన్ని రకాల వస్తువుల కంటే కూడా వేరుగా ఉన్నాడు. ఆయన వెలుగు, ఆ వెలుగుకి ఏమీ అంటుకోదు. ఆ వెలుగులో సత్కార్యాలు చేసినా సత్ఫలాలు సూర్యుడికి వచ్చేది లేదు, చెడు కార్యాలు చేసినా చెడు రకాల ఫలాలు సూర్యుడికి అంటుకునేది లేదు. సూర్యుడు ఉన్నాడు, అన్నిటి ప్రకాశిస్తున్నాడు, అన్నిటికీ అవకాశం ఇస్తున్నాడు, కానీ ఇవి ఏవి సూర్యుడికి అంటుకోవు. ఆహార్యవత్ నిత్య వినిశ్చలోహం. అంతేకాదు, ఆహార్యవత్ ఆహార్యవత్ పర్వతములాగా నిత్య వినిశ్చలోహం. పర్వతం ఎలా ఉంటుంది?
నిత్యం నిరంతరం స్థిరంగా ఉంటుంది. అస్సలు దేనికి కదలదు. గాలి వచ్చినా కదలదు, తుఫాను వచ్చినా కదలదు, ఏది వచ్చినా పర్వతం కదలదు. భూమి మీద ఉన్నటువంటి ఇళ్ళు చెట్లు ఇట్లు ఇవన్నీ కూడా పడిపోవచ్చు భూకంపాలకి, సునామీలకి, ఇది తుఫాన్లకి, అటుకన్నిటికి. కానీ పర్వతాన్ని ఏమీ చేయలేవు, స్థిరంగా ఉంటుంది. ఇంకా అలాగే ఏంటి అంటే అదిగో ఆత్మచైతన్యం కూడా సృష్టిలో ఉన్న ఏ విషయాలు దాన్ని ఏమీ చేయలేవు. ఆకాశంలాగా అన్నిటికీ అవకాశం ఇస్తూ ఉన్నది పరమాత్మయే. సూర్యుల్లాగా అన్నిటినీ వెలిగించి చూపిస్తూ ఉన్నది పరమాత్మ యొక్క చైతన్యమే. అయితే ఆయన నుండి ఏర్పడినటువంటి ఈ బ్రహ్మాండం అంతా నిరంతరం కదులుతుంది, వ్యవహరిస్తుంది. కానీ వీటి యొక్క స్వభావాలు ఏవి వెనకలున్న పరమాత్మకి ఏమి అంటుకో. అంబోదివత్ అపార వివర్జితోహం, అంబోదివత్తు సముద్రంలాగా. సముద్రం ఎక్కడి నుంచి ఎక్కడికి ఉందండి? భూమి చుట్టూ ఉంది. ఏ దేశంలో నుండి ఏ దేశంలో వరకు ఉంది? భూమి మధ్యలో రకరకాల దేశాలు పేర్లు పెట్టుకున్నాం. భూమికి చుట్టూ సముద్రం ఉంది. ఎక్కడి నుంచి ఎక్కడికి ఉంది? అంతటా ఉంది. అలాగే పరమాత్మ ఎక్కడ ఉంది? అంతటా ఉన్నట్టు. సరే, దీని గురించి ఇంత చెప్తే లాభం ఏంటి అని అనుకుంటారేమో. ఇక్కడ శిష్యుడు శ్రవణ మరణ నిధిధ్యాసల ద్వారాగా తను అందుకున్నటువంటి తత్వాన్ని తను నివేదిస్తున్నాడు ఇక్కడ. అయ్యా నేను ఇట్లా ఉన్నాను అని. ఇదే విషయం. నిత్యం నిరంతరం వ్యక్తి ప్రపంచంలో ఎన్ని రకాల కర్మలు చేసి ఏమేమి సంపాదించి ఏమి అనుభవించినప్పటికీ కూడా దేహభావం నుండి బయటపడలేడు. తత్వం కొరకు ప్రయత్నం చేసినటువంటి వాడున్నాడే, నాకంటే గొప్పవాడు కానీ అనివైన వాడు కానీ ఎవడో లేడు అని తెలుసుకుంటాడు. అది ఇక్కడ చెప్పబడుతుంది. నీ నిజస్వరూపము ఇంత గొప్పది, ఆకాశం కంటే ఆకాశంలాగా దేనిని అంటుకోకుండా ఉంది అంటే నీ లోపల ఇదిగో ప్రకృతిలో ఎన్ని రకాల గుణాలు ఉన్నప్పటికీ, ఏవేవి చేస్తూ ఉన్నా, ఏ కర్మలు జరుగుతూ ఉన్నప్పటికీ కూడా లోపల ఉన్న నేను అనే ఆత్మకు ఏమీ అంటుకోవు. ఆత్మ వలననే శరీర మనోబుద్ధులు వెలిగించబడి వ్యవహరిస్తూ ఉన్నాయి, కానీ శరీర మనోబుద్ధుల యొక్క స్వభావాలు కూడా అంటుకోవు. అవునా? శరీర మనోబుద్ధులు నిరంతరం మారిపోతూ ఉన్నాయి, కానీ శరీర మనోబుద్ధులు మారిపోవడానికి కూడా అవకాశం ఇచ్చేటువంటి ఆత్మ ఎప్పుడూ మారదు. శరీర మనోబుద్ధులకి బ్రహ్మాండంలో ఉన్న సర్వ రకాల విషయాలకి ఆది అంతాలు ఉన్నాయి, కానీ నేను అనే ఆత్మకు ఆది లేదు, అంతం లేదు. సో నేను అనంతుణ్ణి, స్థిరంగా ఉండి నిత్యుణ్ణి, సర్వాన్ని వెలిగించి చూపించేటువంటి వాడిని. కానీ శరీర మనోబుద్ధుల చేత జరిగే కర్మల యొక్క ఫలాలకు సంబంధం లేక దూరంగా ఉన్నవాడిని ఇలాగ నన్ను నేను గుర్తించాలి. నేను చాలా అందంగా ఉంటాను, నేను చాలా బలంగా ఉంటాను, నేను చాలా అధికారాన్ని కలిగి ఉన్నాను, నా వెనకాల చాలా జనాలు ఉన్నారు, నేను ఉదయం నుండి సాయంత్రం దాకా తింటూనే ఉంటాను, నా చుట్టూ అందరూ ఉంటారు. ఇవన్నీ కాదు అయ్యా, నువ్వు ఎంతటి వాడు అంటే అనంతుణ్ణి, సర్వవ్యాపకుణ్ణి, నిత్యుణ్ణి, పరిపూర్ణుణ్ణి, అస్సలు ఏమాత్రం మార్పులు లేనటువంటి వాడిని చైతన్య స్వరూపాన్ని అయ్యున్నాను. ఇది ఉందే శాశ్వతత్వం యొక్క అనుభవం. ఇది పొందాలి. అప్పటి వరకు నీ ప్రయత్నం కొనసాగుతూనే ఉండాలి. ఇటువైపు తెలిసి అడుగు వేసావా, ఏదో ఒకరోజు చేరుకుంటావు. అడిగే వేయలేదా, ఎటు పోతావో తెలియదు, అసలు నువ్వు ఎవడో తెలియదు. అవునా? అందరూ అంటూ ఉంటారు. కొంతమంది మేమిద్దరం వేడుకున్నామండి దేవుణ్ణి,
మళ్ళీ ఏడేడే జన్మలకు కలిసే పుట్టాలి అని భార్యాభర్తలు అవున దేవాలయం కలిపి కలిసే వెళతామండి, తీర్థయాత్రలు కలిపి కలిసే వెళతామండి, ఎక్కడికి వెళ్ళినా కలిసే వెళతామండి. ఎన్ని రోజులు ఈ దేహాలు అయిపోయాయి అని అనుకోండి, కలిసే పుడతామండి. ఎక్కడ ఎవడు కలిసి పుట్టేది అవునా? ఏ దేహం కలిసి పుడుతుంది ఇంకొక దేహంతో? స్థూల దేహం ఇక్కడి నుంచి వచ్చింది, ఏదో కలిసి ప్రయాణం చేసింది, ట్రైన్లో జర్నీ చేసినట్టుగా ఈ దేహం ఊడిపోతుండే ఆ లోపల సూక్ష్మదేహం ఎటు పోతుంది ఎవరికి తెలుస్తుంది? మళ్ళీ కలిసే పుడతామండి, మళ్ళీ కలిసే పని చేసుకుంటామండి, మళ్ళీ కలిసే అనుభవిస్తామండి. ఏమనిపిస్తారు? ఏం చేస్తారు? ఎటు పోతాయో తెలియదు. ఆత్మ ఉన్నది ఒకటే, దేహం ఇక్కడే ఊడిపోతుంది. మరి ఆ సూక్ష్మదేహం ఎటు పోతుందో అయ్యా, ఈ దేహం ఉండగానే దేహానికి అన్యమైన వాడిని అని నేను అని కనుక కనుక్కున్నావో నువ్వు ధన్యుడివి, నీ జీవితం ధన్యం. అలాంటి నీకు ఈ సృష్టే లేదు మహారాజు, నిన్ను అడిగేవాడే లేదు. అదే కదా చెప్పింది, ఆకాశం లేనున్న ఆకాశంతో ఏవి సంబంధం లేదు. తర్వాత ఈ దేహం ఎటు పోయినా డోంట్ కేర్, ప్రపంచమే లేదు దేహం ఏంటి. నమే దేహేన సంబంధో మేఘేనైవ విహాయ సహ అతః కుతో మే తద్ధర్మ జాగ్రత్స్వప్న సుషుప్తయ. అయ్యా ఇదిగో బాగున్నావా? అదే బాగుండి, ఆరోగ్యం బాగుందా? అయ్యే మాట్లాడక్కండి, సుఖంగా ఉన్నావా అంటే ఎలా ఉంటుందండి? జనరల్గా ఇద్దరు మనుషులు కలిస్తే వ్యవహారాలు మాటలు అని కదా, అంతా ఏంటంటే ఈ దేహమే నేను అని ఎంతటి అజ్ఞానం ఆలోచన చేస్తే పగలు మేలుకొని ఉండేటప్పుడు అవసరానికి ఉపయోగించుకొని ఇసురు పారేసి ఈ దేహాన్ని నేనే అని అనుకొని ఏం వ్యవహరిస్తూ ఉన్నావు? ఎంత భ్రమ, ఎంత అజ్ఞానం, ఎంత మూర్ఖత్వం. అయ్యా మే దేహేన సంబంధ నా, అస్సలు ఈ దేహంతో నాకు సంబంధమే లేదు. మేఘేన ఇవ విహాయ సహ, ఆకాశానికి మేఘానికి ఎంత సంబంధం అండి? మేఘానికి ఆకాశానికి ఎంత సంబంధం? ఆకాశం అవకాశం ఇస్తుంది మేఘానికి అటుపక్క నుంచి ఇటుపక్క వరకు తుర్రను పరిగెత్తడానికి కదా, కానీ ఆకాశం పట్టుకుంటుందా? మంచి మేఘం వచ్చింది పట్టుకో, చీచీచీచీ ఒట్టి మేఘం వచ్చింది పానీ, కుంటి మేఘం వచ్చింది చెయ్యద్ది చెయ్యలేదు, గుడ్డి మేఘం వచ్చింది దారి చూపించు. ఏమైనా ఆకాశం అనుకుంటుందే అబ్బాయి అట్లా ఈ లోపల నుంచి ఇట్లా వస్తా ఉంటాయి, ఇట్లా వెళ్ళిపోతావు ఉంటాయి. అధ కుతో మే తత్తధర్మా జాగ్రత్స్వప్న సుషుప్తయ, అదో ఈ జీవుడు పొందుతూ ఉన్నటువంటి జాగ్రత్త స్వప్న సుషుప్తులు అనేటువంటి ధర్మాలతో కుతో మే అధ, వాటి యొక్క స్వభావంతో నాకేంటి సంబంధం? నాకే సంబంధం లేదు. ఆకాశంలో మేఘాలు పరిగెత్తుతున్నట్టే నాలో దేహంలో బుద్ధులు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నాయి వాటి వ్యవహారాలు. నేనెవరు? ఆత్మ. ఆత్మ అయినంత మాత్రాన సంబంధాలు ఎగుళ్ళో పోతాయి అనుకుంటావా? సరేనయ్యా ఉంది అని అనుకుందాం అనుకో, ఏ దేహంతో? ఏ దేహంతో సంబంధం? ఈ సృష్టిలో ఎన్ని కోటాను కోట్ల జీవరాశులు ఉన్నాయో అవునా, అందరిలో ఉన్న ఆత్మ ఒకటే. ఏ ఉపాధితో ఆత్మకు సంబంధం ఉందంటారు?
ఏ ఉపాధితో లేదు అని అంటారు. చెప్పడానికి అవకాశమే లేదు. ఉపాధులన్నీ ఇట్లు వస్తున్నాయి, అటు వెళ్ళిపోతూ ఉన్నాయి. ఓ పెద్ద మర్రి చెట్టు ఊడలతో దాదాపు 1 కిలోమీటర్ వైశాల్యం వ్యాపించి ఉంది. దానికి ఎన్ని ఆకులున్నాయో ఏమో, ఏ ఆకు ఎలా ఉంది అని మర్రి చెట్టు ఎప్పుడైనా ఆలోచిస్తుందా? ఏది ఇప్పుడు పుట్టిన ఆకు, ఏది ఇప్పుడు పోయిన ఆకు, ఏది పండుమాగిన ఆకు, ఏది చిన్నాకు, ఏది పెద్ద ఆకు, ఈ మర్రి చెట్టు ఏ ఆకుల గురించి ఆలోచన చేస్తుంది? వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. సేవే, నేను ఆత్మలను గుర్తించినటువంటి వాడికి లోపల నుండి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. దేంతోనూ అంటిపెట్టుకోవడం అంటూ ఉండదు. ఆత్మజ్ఞానం పొందితే ఎంత సుఖం ఉంది. ఉపాధి రాయాతి సయేవ గచ్చతి సయేవ కర్మాణి కరోతి భుంతే సయేవ జీర్యన్న మ్రియతే సదాం కులాద్రివల్లిశ్చలయేవ సంస్థితి సంస్థిత. ఉపాధి ఆయాతి సయేవ గచ్చతి, ఈ ఉపాధులు వస్తూ ఉన్నాయి, అవి అలాగే వెళ్ళిపోతున్నాయి. సయేవ కర్మాణి కరోతి భుంతే, ఈ ఉపాధులే కర్మలు చేస్తున్నాయి, వాటి ఫలాలని అనుభవిస్తూ ఉన్నాయి. సయేవ జీర్యన్, అవేవో టైం అయిపోతే జీర్ణం అయిపోయి పంచిపోతాల్లో మళ్ళీ కలిసిపోతున్నాయి. బట్ నేను దేన్ని పట్టుకోవాలి? అహం సదా కులాద్రివత్ నిశ్చలయేవ సంస్థిత. అయ్యా, నేనున్నానే ఆ మేరు పర్వతంలాగా స్థిరంగా అలాగే ఉన్నా. ఈ ఉపాధులన్నీ వస్తూ ఉన్నాయి, పోతున్నాయి, వస్తున్నాయి, పోతున్నాయి, అవి అలాగా మారుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాయి. ఉపాధులు పుడుతూ ఉన్నాయి, ఉపాధులు పెరుగుతున్నాయి, ఉపాధులు కర్మలు చేస్తున్నాయి, ఉపాధులు అనుభవిస్తున్నాయి, ఉపాధులు రాలిపోతున్నాయి. ఆకులు చిగురులు వేస్తున్నాయి, పెద్ద పెద్ద ఆకులు వస్తున్నాయి, వాటి మధ్యలో పువ్వులు వస్తున్నాయి, కాయలు వస్తున్నాయి. ఆనా కాయలు పెద్ద అవుతున్నాయి, కాయలు మావుతున్నాయి, కాయలు రాలిపోతున్నాయి, ఆకులు రాలిపోతున్నాయి. చెట్టు ఎప్పుడేషం పడుచుకోదు. ఎందుగా ఆ మీరు పర్వతంలాగా అస్సలు ఏమాత్రం చలనమే లేకుండా స్థిరంగా ఉన్నానండి. నాలో ఏ మార్పు లేదు. ఎవరంటున్నారు? ఏది భగవంతుడు చనట్లేదు, ఆత్మజ్ఞానాన్ని పొందినటువంటి శిష్యుడే అంటున్నాడు. అయ్యా, నేను అంత స్థిరంగా ఉన్నానండి, నేను దేనికి చలించట్లేదండి అని. ఇంతకుముందు అజ్ఞానంలో చలించుండొచ్చయ్యా, కళలో ఏవో కలవరించినంత మాత్రాన మేల్కొన్న తర్వాత అవే పట్టుకుంటామా ఏంటి? లేదు. అలాగే అజ్ఞానంలో ఉన్నప్పుడు ఏమేమో అయి ఉండొచ్చు. అజ్ఞానండి దాటుతోనే దేని పట్టుకుండాలి? అయిపోయిందండి, అన్నిటి దాడేసి. నమే ప్రవృత్తి నచమే నివృత్తి సదైక రూపస్య నిరంశకస్య ఏకాత్మకోయో నిబిడో నిరంతరో వ్యోమేవ పూర్ణ సగతన్ను చేష్టతే. నమే ప్రవృత్తి నచమే నివృత్తి. అయ్యా, నేను ఇది కావాలి అని పట్టుకొని పరిగెత్తట్లేదు ప్రపంచంలోకి. అలాగే అమ్మమ్మ ఇది వద్దు 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 అని వెనక్కి రావట్లేదు. సదా ఏకరూపస్య నిరంశకస్య, నేను ఎప్పుడు ఏకంగా దేంతోనూ సంబంధం లేకుండా ఏ అవయవాలకి అంతనంత దూరంలో ఉంటున్న తాదాత్మ్య లేకుండా ఏకాత్మక యహ నిబిడ ఏకాత్మక అంతట్లో ఉన్నటువంటి వాడు ఒక్కడినే అయి నిబిడ స్థిరంగా ఉన్న అన్నిట్లో నుండి నిరంతర వ్యోమేవ అపూర్ణ ఎప్పుడూ ఉన్నా. ఎప్పటికీ ఎలా ఉన్నాను అని అంటే ఆకాశంలాగా అంతటా నిండి ఉన్నా సంపూర్ణంగా. సహకతను చేష్టతే, ఏదో ఈ ఉపాధులను నేను చేయగలవండి, అది రావాల్సినటువంటి అనుభవం. నేను ఆత్మను అని అనుకుంటే మనసు కరిగిపోతుంది, ఉపాధులు అన్యంగా ఉంటాయి. నేను దేహం అనే భావంలో ఉంటే ఆత్మ మరుగుపడుతుంది, మనసు పైకి లేస్తుంది,
దేహానికి సంబంధించినటువంటి నాకున్నాయి అని అనిపిస్తారు. సూక్ష్మం ఇది. ఆయనకి ఏంటంటే పరిపూర్ణంగా ఆత్మజ్ఞానాన్ని అందుకున్నటువంటి వాడు ఓకే, కానీ దాని కొరకు ప్రయత్నం చేస్తున్నవాడు ఉన్నాడే, దేహాత్మభావం రానివ్వకుండా ఆత్మభావంలో నిలబడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే, ఒక కదులుతూ ఉన్న సాధకుడైన వాడికి మతివేతలు కదులుతూ ఉన్న నిజస్వరూపాన్ని గుర్తు చేసుకుంటూనే అవి పడిపోతాయి, సాగిపోతాయి. వ్యక్తి కూర్చో ఉన్నాడు, ఏదో ఊహాలు ఒకలు వస్తున్నాయి, క్షణంగా మళ్ళీ మేలుకుంటే ఎవడో వచ్చాడు చిరికేశాడు అట్లా ఎవరున్నారంటే ఏమైంది ఆ ఆలోచన టక్కు మనకి కట్టిపోతాయి, కట్ అయిపోతాయిగా. సేమ్ వే ఆత్మజ్ఞానానికి మేలుకుంటూనే ఇదిగో దేహానికి సంబంధించిన జీవన విషయాలన్నీ కూడా టక్మన ఆగిపోతాయి. దానికి సంబంధించిన సమస్యలు బాధలు అన్నీ ఆగుతాయి ఆగుతాయి. సో ఆత్మజ్ఞాన స్పృహ పెరిగే కొద్దీ వాటి ప్రభావం తగ్గిపోతుంది. ఏమండి అన్నీ పోతాయండి సమస్యలు? ఆత్మస్పృహ పెరిగే కొద్దీ బయట వాటంతా అవి వదిలిపోతాయి. మనసే లేదండి ఏది బెదిరించేది. నీకు ఆత్మయే కావాలి అని అనిపించి దాని కొరకే నిత్యం నువ్వు ప్రయత్నం చేస్తూ ఉంటే నువ్వు ఆత్మస్పృహలోకి వెళ్ళావంటే బయట ఏమీ చేయవు. వదిలించుకోవడానికి ప్రయత్నం చేసేవాడికి వదిలిపోతుంది అని బాధ అవుతుందా? బాధ అవుతుందా? ఏ కాదు, ఇంకా సంతోషిస్తాడు. వాడంతటా అవే వదిలిపోతున్నాయి. పుణ్యాని పాపాని నిరింద్రియస్య నిశ్చేతసో నిర్వికృతేర్నిరాకృతి కుతో మమాఖండ సుఖానుభూతే భూతే నాన్యా వాగతమిత్యవిశ్రుతి. పుణ్యాని పాపాని నిరింద్రియస్య నిశ్చేతసో నిర్విక నిర్వికృతే నిరాకృతి. నిరింద్రియస్య పుణ్యాని పాపాని కా అయ్యా నేను ఇంద్రియాలే కాదు, ఇంద్రియాలకు అతీతమైన వాడిని అని అనుకున్నప్పుడు ఏ పాపం ఉంది ఏ పుణ్యం ఉంది అని, నేను ఉపాధులే కాదు అని అనుకున్నటువంటి వాడికి ఏ పాపం ఏం పుణ్యం? ఉపాధిని అనుకుంటేనే అవన్నీ పైకి వచ్చేది. దొంగ బతికుంటే శిక్ష వేస్తారు, వాడు ఎన్ని దొంగతనాలు చేసినప్పుడు ఇక్కడ దొంగ చచ్చిపోతే ఏమీ చేయలేరు. అలాగే దేహాత్మభావం బతుకుందా అన్నిటిని పట్టుకొని బెదిరిస్తుంది, ఏడిపిస్తుంది, ఏమో చేస్తుంది. నువ్వు ఆత్మభావంలోకి వచ్చావా? దేహాత్మభావం నిన్నేం చేయలేదు. నిశ్చేత సహా నిర్వికృతే నిరాకృతి. సో కాబట్టి ఏంటంటే ఇంద్రియాలు లేవు, లోపల మనస్సు లేదు, ఆకారమే లేదు కాబట్టి వికారాలే లేవు. కుతో మమ అఖండ సుఖానుభూతే పుణ్యాని పాపాని భృతే అనన్వాగతమిత్యవిశ్రుతి. అవన్నీ వెంటొచ్చే అవకాశమే లేదండి. ఇక్కడ దేహం నేను అని అనుకుంటే టక్కు మనం యాడవుతాయి, ఆత్మ నేను అని అనుకున్నాడు అది దూరం అయిపోతాయి. విచిత్రాది, దానికే దీన్ని బ్రహ్మ విద్య అన్నారు. బ్రహ్మ విద్య కష్టమండి అని అంటే చదువుకోవడం, గుర్తుపెట్టుకోవడం, ఎక్స్ప్లెయిన్ చేయడం కష్టమని కాదు. ఇవి ఓ టీచర్ చేసే పనే, కానీ దీన్ని అర్థం చేసుకొని ఉపాధులతో తాదాత్మ్యను వదిలించుకోవడం ఉందే, ఇది బ్రహ్మ విద్య. ఇది రహస్యం, ఇది గొప్పతనం. దీన్ని నమ్మి ఆత్మభావంలో నిలబడడం అనేటువంటిది ఏదైతే ఉందో అది ఉపాధులకు ఉన్న సంబంధాన్ని తగ్గొట్టేస్తుంది. ఇక్కడ నేను బెడ్ మీద పడుకొని నిద్రపోతున్నాను అనే విషయం గుర్తుంటే ఏ కళ రాదు, భయాన్ని కలిగించదు. హాయిగా రూమ్లో పడుకున్నాడు, గడి పెట్టాడు, బోల్ట్ పెట్టేశాడు, హాయిగా పడుకున్నాడు, ఏసీ కూడా ఆన్ చేసుకున్నాడు, చక్కడ బ్లాంకెట్ కప్పుకున్నాడు, హాయిగా అలాగా పడుకున్నాడు. ఇప్పుడు ఏదో పులి వస్తుంది, పాము వస్తుంది, వస్తుంది అని ఏమైనా భయం వస్తాయా? రావు, నేను లోపల ఉన్నాను కదా, ఇవన్నీ రావడానికి అవకాశం ఏమీ లేవండి అని అనుకుంటాడు కదా. కానీ అలాగా అట్లా నిద్రలోకి వెళ్ళిపోయాడా అంటే ఈ విధంగా నేను రూమ్లో పడుకో ఉన్నాను అనే విషయాన్ని మర్చిపోతాడు.
మర్చిపోయినప్పుడు మనసు మాత్రం పైకి లేచి విజృంభించి కళ్ళ ద్వారా సుఖాన్ని ఇవ్వచ్చు భయాన్ని ఇవ్వచ్చు. మేల్కొంటూనే అది అదంతా మాయమైపోతుంది, విచిత్రంగా ఉంటుంది అది. అలాగే ఇక్కడ కూడా ఏంటంటే దేహం నేను అని అనుకుంటే దేహానికి సంబంధించిన విషయాలన్నీ ఏడిపిస్తాయి. దేహానికి అన్యంగా ఆత్మగా నేనున్నాను అని గుర్తించావు, ఈ విషయాలు నేను ఏమీ చేయలేదు, గుర్తే రావు, సంబంధమే లేదు, లోపల తాదాత్మ్యమే రాదు, స్పర్శే ఇవ్వదు. కుతో మమ అఖండ సుఖానుభూతి, మనసు కదిలితేనే సుఖదుఃఖాలు, మనసు ఆగితే ఎప్పుడు ఆనందమే, సుఖదుఃఖ స్పర్శే లేదు. భూతేహి అనంతాగతం ఇచ్చేవి ఇవన్నీ ఎక్కడ వెంటబడి వస్తాయ్యా, రావు. దేహాత్మ పోవడంతోనే ఇవన్నీ అక్కడే మాడిపోతాయి. ఇప్పుడు కర్మలు మూడు రకాలు ఉన్నాయండి, ఆగామి కర్మ, ప్రారంధ కర్మ, సంచిత కర్మ అని అవునా కదా. నాస్తికులు ఇవన్నీ నమ్ముతారా, చూపించు అని అంటారు, చూపించు అంటారు, వీళ్ళు భ్రమంలో బతుకుతున్నారండి అని అంటారు. ఎందుకు అంటే వారికి ఈ దేహం మాత్రమే నేను అనే భావం ఉంది. అయ్యా దేహమే నువ్వేటట్లయితే పశువులాగా ఒక స్తంభాన్ని కట్టేసి ఇంత కసువు తెచ్చి అక్కడ పడేస్తే తిని పడుకుంటావా, ఉంటావా పశువులాగా? నీకు కావాల్సిన పంచపక్ష పరిమాణాలు ఇస్తాం కానీ నువ్వు తిను పడుకో, తిను పడుకో, తిను పడుకో. న్యూస్ పేపర్ కావాలండి తెల్లారేటప్పటికి వచ్చడానికి, అప్పటికప్పుడు న్యూస్ చూడాలంటే టీవీ కూడా కావాలండి, ఇంకా సెల్ ఫోన్ ఉంటే ఇంకా ఫాస్ట్గా వచ్చేస్తాయండి సోషల్ మీడియాలో. సరిపోతుందా, సీరియల్లు కావాలండి, సినిమాలు కావాలండి, అవునా షికార్లు కావాలండి, రకరకాల వ్యక్తులతో. ఇవన్నీ ఏంటి, నువ్వు దేహం అయితే అవన్నీ నీకు ఎందుకయ్యా, లోపల మనసు ఒకటి ఉంది, గోడ బుద్ధి ఒకటి ఉంది అవునా కాదా. మరి నీకు అన్నీ కావాల్సినటువంటి ఇంట్లోకి తీసుకొస్తాం కానీ నువ్వు ఆలోచించుకుని కూర్చోవయ్యా, అదట్టు వీలవుతుంది. మరి ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే దేహం కంటే లోపల ఇంకా 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 అనేక స్థాయిలలో జీవితం ఉంటేనే కదా ఇవన్నీ. సరే వ్యక్తి చచ్చిపోయాడు అంటే మొత్తం అన్నీ కట్టయిపోతున్నాయి. అసలు చచ్చిపోవడం ఏంటి, ఏంటి ఎవడు ఉంటే ఇవన్నీ జరుగుతున్నాయి, ఎవడు వదిలేస్తే ఇవన్నీ జరుగుతున్నాయి, మరి ఎవడు ఈ దేహంలోకి వచ్చి కూర్చొని ఇవన్నీ నడిపిస్తున్నాడు, ఎవడు ఈ దేహాన్ని వదిలిపెట్టేసి ఎక్కడికి వెళ్తున్నాడు, అవన్నీ దృష్టి సూక్ష్మం అయితే కానీ అర్థం కాదు. వాళ్ళు ఎంత ఇంటెలిజెంట్ అయినంత మాత్రాన దృష్టి సూక్ష్మంగా వెళ్ళకపోతే లోపల ఇంకా 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 పొరలు ఉన్నాయి అనే విషయమే అర్థం కాదు నాస్తికుడికి అవునా. కానీ ఆస్తికుడైన వాడు కూడా ఓకే ఇవన్నీ నమ్ముతాడు, ఇంకేం చేస్తారు అన్ని లోక అన్ని మతాల్లోనే చెప్తారు కదా పరలోకగ మనము అని అవునా కదా. వాడు కూడా అంటారు దేహం తర్వాత మళ్ళీ జన్మ లేదండి అని, జన్మ లేకపోతే పరలోకానికి ఎట్లా వెళ్తావు, ఏ లోకం అయితే మాత్రం ఎట్లా వెళ్తావు. ఓకే మన వాళ్ళు అక్కడతో ఆపేయలేదు, ఇంకా 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 పైన జీవితం ఉందండి అని. ఎన్ని ఉన్నప్పటికీ కూడా ఏంటి అంటే నువ్వు అనేక జన్మల నుండి చేస్తున్నటువంటి కర్మల యొక్క స్వభావము ఫలాలు అన్నీ నీ వెంటే ఉంటాయి సూక్ష్మాతి సూక్ష్మంగా. ఒక ఫోన్ వాడుకుంటున్నావు, దాంట్లో రకరకాల యాప్స్ అన్నీ ఉపయోగించుకుంటున్నావు, బ్యాంక్ అకౌంటు, వాట్సాపు, ఫేస్బుక్ కదా, మెసేజ్ అన్నీ వాడుకుంటున్నావు. ఆ ఫోన్ పోయింది అవునా, మళ్ళీ ఏం చేస్తావు, సిమ్ తీసి ఇంకో ఫోన్లో వేసుకుంటున్నావు, అన్నీ మళ్ళీ అక్కడ యాక్టివేట్ చేసుకుంటున్నావు. ఫోన్ పోయిన తర్వాత ఇవన్నీ ఎట్లా వచ్చాయి. అలాగే ఏంటి అని అంటే ఈ దేహం పోయినా లోపల సిమ్ లాంటిది ఇంకొకటి ఉంది అవునా, దా అదే సూక్ష్మ శరీరం, అది వెళ్ళి ఇంకొక దాంట్లో పడుతూ ఉంది. ఒక్కోసారి సిమ్ కూడా పోయిందండి అనుకున్నప్పుడు అప్పుడు ఏం చేస్తావు, మళ్ళీ నెట్లోకి వెళ్ళి అక్కడ మెమరీ ఉందండి దాన్ని అంతా లాక్కొని ఇంకొక దాంట్లో సెట్ చేసుకుంటూ ఉన్నావు. అంటే కారణం సూక్ష్మ శరీరం పోయినా కారణ శరీరం లాంటిది ఇంకో ఒకటి ఉంది దాంట్లోంచి లాక్కుంటూ ఉన్నావు. ఇవన్నీ ఉన్నాయి కానీ పవర్ లేదండి, ఏమని పని చేయవండి, పవర్ ఉంటేనే అని పనిచేస్తాను. అలాగే స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం ఇన్ని ఉన్న లోపల పవర్ అనేది ఒకటి ఉంది. కానీ
ఈ ఫోన్లలో టీవీల్లో పనులు చేసే పవర్ ఏమో జడమైన శక్తి, కానీ ఇక్కడ ఉన్నది చైతన్యవంతమైన జ్ఞానపూరితమైన శక్తి. కాబట్టి అది సాక్షాత్ నువ్వే అయి ఉన్నావయ్యా. నువ్వు క్రమంగా దృష్టిని అంతర్ముఖం చేసి పరిమితులను దాటుతూ 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 ఆత్మ చైతన్యాన్ని అందుకున్నావా. నీకు ఇప్పుడు పుణ్యాని పాపాని నిరింద్రియసి ఏమీ పనిచేవు, ఎందుకంటే నువ్వు దేహం కాదు, ఇంద్రియాలు కాదు, అవునా, మనసు కాదు, బుద్ధి కాదు, ప్రాణాలు కాదు. మరే అండి, అఖండమైన ఆనంద జ్ఞానస్వరూపం అయి ఉన్నావు. కాబట్టి నువ్వు అక్కడ దాన్ని అనుభవంతో తెలుసుకునేటప్పటికీ ఈ ఉపాధులు, వీటికి ఈ ఉపాధులు మూడు ఉన్నాయి, స్థూల సూక్ష్మ కారణ ఉపాధులు. ఈ ఉపాధులు అన్నీ ఏమవుతాయి, ముందే కారణ ఉపాధి కరిగిపోయింది, సూక్ష్మ ఉపాధి తాత్కాలికంగా ఉన్నట్టుంటుంది, కానీ స్థూల ఉపాధి పోవడంతోనే మిగతావన్నీ కూడా నశించిపోతాయి, అప్పుడు పోతాయి, అందరిదాకా పోవు. మరి నాస్తికుడు చెప్పేది కూడా అదే కదా అండి, దేహం పోవడంతోనే అన్నీ పోతాయి అని. వాడు అనుకుంటున్నాడు దేహం పోవడంతోనే అన్నీ పోతాయని, లోపల ఉన్నాయి కదా, ఉంటాయా పోతాయా? నువ్వు ఆత్మను కనుక్కుంటేనే మూడు నశించిపోతాయి, కానీ ఆత్మను కనుక్కోకపోతే ఒక్కటే స్థూలమైందే పోతుంది, లోపల ఉన్నవన్నీ కంటిన్యూ అవుతూనే ఉంటాయి. ఆత్మ చైతన్య అనుభవం వస్తే ఇవన్నీ ఆగిపోతున్నాయి. ఛాయయా స్పృష్టముష్ణం వా శీతం వా సుష్టు దుష్టు వా నస్పృశస్త్యేవ యత్కించిత్ పురుషం తద్విలక్షణం. ఛాయయా స్పృష్టం ఉష్ణం వా, అయ్యా మనిషి వెంట నీడ ఉంటుంది, మనిషి ఎక్కడికి వెళ్తే నీడ వస్తూనే ఉంటుంది, వెళ్తున్నంత వరకు నీడ కనిపిస్తూనే ఉంటుంది. మరి వెళ్తే లేకపోతే అయ్యా మనిషి రూపమే కనిపించదు, నీడ ఏంటి, మళ్ళీ రూపమే నీడ అయిపోయింది, అప్పుడు ఈ నీడ ఈ నీడ రూపంలో కలిసిపోయింది, రూపమే నీడ అయిపోయింది, వెలుగుందా కనిపిస్తూనే ఉంటుంది. అవునా, ఆ నీడ మనిషి తాకాడు లేదా మనిషిని ఆ నీడ ఉష్ణంవా శీతంవా సుష్టువా దుష్టువా ఇవన్నీ ఏం తెలుస్తాయా? నా స్పృశత్యేవా, ఆ నీడ చల్లగా ఉంటుందా, ఆ నీడ వేడిగా ఉంటుందా, ఆ నీడ మంచిగా ఉంటుందా, ఆ నీడ చెడుగా ఉంటుందా? ఒక్క విషయం గుర్తుంచండి, నీడ వేరుగా ఉంటుందా లేదా? మనిషి కంటే వేరుగా నీడ కనిపిస్తూనే ఉంటుందిగా, కనిపిస్తుందా? నీడ మనిషి కంటే ఎప్పుడు వేరుగా కనిపిస్తూనే ఉంది, వేరుగా కనిపిస్తూ ఉన్నంత మాత్రాన ఉన్నప్పటికీ కూడా ఆ నీడ స్పర్శ ఏది కూడా మనిషికి టచ్ కానీ కాదు. ఎత్కించిత్తు పురుషం తద్విలక్షణం, ఆ నీడ ఎక్కడ పడ్డప్పటికీ కూడా నీడ మురికిలోకి వెళ్ళింది, మనిషికి ఏమీ కాదు. నీడ అగ్నిలోకి వెళ్ళింది, మనిషికి ఏమీ కాదు. నీడ సువాసనలోకి వెళ్ళింది, మనిషికి ఏమీ కాదు. ఆ నీడ మీద నుంచి ఒక పెద్ద లారీ వెళ్ళిపోయింది, అయినా ఏం కాదు. ఆ నీడ మీద పెద్ద బండ పడింది, ఏమీ కాదు. నీవు సేవే నువ్వు ఆత్మను కాను గుర్తిస్తే ఈ దేహానికి ఏమైనా నీకేమీ కాదు. అదే మహానుభావులు అందరూ నిరూపించి చూపించాడు. సదాశివ బ్రహ్మేంద్రుడు, ఆ రమణ మహర్షుల వారు, ఆయన శాంత్యాశ్రమం ఓంకార స్వామి, ఆయన కూడా తన ఎముకను కోసి ఇచ్చేశాడు వాళ్ళ ఒక సేవకులు వాడికి. అతని దగ్గర పనిచేసే ఒక వ్యక్తి యొక్క కుమార్తె ఏదో పడి ఎముక కాలు ఎముక ఇరిగిపోతుంది, ఆ ఎముక కట్టుకోవడానికి వీలు లేదన్నారు. అయ్యా మనిషి ఎముక అయితేనే అది వేయడానికి అవకాశం ఉంది అని ఈయన పిలిపించి నేను ఇస్తాను పోరా అన్నాడట. ఆ నేరుగా పాప తండ్రికి కూడా తెలియకుండా ఈయన హాస్పిటల్కి వెళ్ళి తన ఎముకను కొంచెం కట్ చేసి ఆ పాపకి ఇచ్చేసి వచ్చేసాడు. తర్వాత హాస్పిటల్లో ఉన్నాయి డాక్టర్లకి చెప్పి కట్ చేసి ఇచ్చేసి వచ్చాడు. ఏమండి నొప్పి లేదా? దేహాత్మను బయటపడిపోయినప్పుడు దేహానికి ఏమైనా అక్కడ ఏమీ కాదండి, అదే వాళ్ళు ప్రాక్టికల్గా చూపించారండి.
न साक्षिणं साक्ष्यधर्मा संस्पृशन्ति विलक्षणम् अविकारमुदासीनम् गृहधर्माः प्रदीपवतु। ओम सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामयाः, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखभाग् भवेत्। ओम शांति शांति शांति। हरिः ओम श्री गुरुभ्यो नमः। हरिः ओम।